విషయం బొల్సెట్టి గారు రియాక్షన్. బొల్సెట్టి గారు నమస్తే. రజనీ గారు చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో వస్తున్న నెంబర్స్ 300 లోపు వస్తే దాంట్లో తెలుగుదేశానికి వచ్చే 15 కావచ్చు, మీకు వచ్చే 2 కావచ్చు, ఇంచుమించుగా అటు ఇటుగా వచ్చేవి కావచ్చు, కీలకమయ్యే అవకాశం ఉంది. ఈ కీలకమైన ఈ నెంబర్స్తో ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా కావచ్చు, పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిన ప్రత్యేక హోదా కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇంక XYZ కావచ్చు, వీటన్నిటికీ ఏమైనా స్కోప్ ఉంటుందా, అవకాశం ఉంటుందా? అన్నిటికీ స్కోప్ బ్లాక్ మెయిలింగ్ స్కోప్ కాదండి, యాక్చువల్గా లెజిటిమేట్ లీగల్ స్కోప్ ఉంది ఆల్వేస్. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా లెజిటిమేట్ లీగల్ స్కోప్ను వాడుకోలేదు. ఈ రోజు వరకు గతంలో కానీ అంటే ఎక్స్క్లూజివ్ టీడీపీ వచ్చినప్పుడు కానీ మొన్న వైసీపీ కానీ అఖిల పక్షాన తీసుకెళ్లి మాకు ఇది కావాలని అడిగిన దాఖలా లేదు. ఇప్పుడు ఏమంటే వి విల్ గో బై డెమోక్రటిక్ సిస్టమ్ అండ్ డెమోక్రటిక్ రూల్. ఓకే, బేసిక్ ఏంటంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో వెళ్ళాలి కానీ బ్లాక్ మెయిలింగ్ కాదండి. మనకు ఒక్క సీట్ వచ్చినా కూడా మన వాయిస్ అక్కడ రేస్ చేయాలి, అంతేగాని వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి మేము తోక ముసుకుని కూర్చుంటాం అని చెప్పి ఇదివరకు వైసీపీ రేజ్ చేసినట్టు వాయిస్ కాకుండా గట్టి వాయిస్ రేజ్ చేయాలనేది కోరిక. నేను చెప్పేది ఏంటంటే డ్రామాలు కాకుండా రాష్ట్రం గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి, మన రాష్ట్రం గురించేనే కాదు తెలంగాణ గురించో లేకపోతే ఇంకే రాష్ట్రం గురించి అయినా సరే పోరాడే వేదిక పార్లమెంట్ అండి. ఒక్క మెంబర్ అది లెగదీస్తే దాని మీద చర్చ వస్తుంది. అది కాకుండా నాకు మెజారిటీ వస్తే బ్లాక్ మెయిల్ చేసి తెస్తామన్న రాజకీయం మనం పక్కన పెట్టి వీఆర్ ఆల్ అలయన్స్ పార్ట్నర్స్, వీ డోంట్ బ్లాక్ మెయిల్ ఈచ్ అదర్. బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ ప్రీ పోల్ అలయన్స్, అది పోస్ట్ పోల్ అలయన్స్ కాదు. కాబట్టి మేము ఇప్పుడు బార్గెన్ చేసే పరిస్థితి కానీ అది కానీ ఉండదు. కానీ డెఫినెట్ గా మన స్టీల్ ప్లాంట్ గనులు కానీ ప్రైవేటీకరణ ఆపడం కానీ రాకపోతే వైజాగ్ రైల్వే జోన్ కానీ లేదా పోలవరం క్విక్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో కంప్లీట్ చేయడం కానీ లేకపోతే వెనుకబడిన నాటికి రావడం కానీ అలాగే విభజన హామీల్లో ఇచ్చిన చాలా వరకు నెరవేరకుండా ఉన్నవి. కారణం ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల ఇవన్నీ మనం ఒక ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా బంగారు బాటలో తీసుకెళ్లే కార్యక్రమం ఇక మీద జరగబోతుందండి. వైసీపీ ఓడిపోవడానికి తగ్గడానికి కారణం అండి, ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అయితే మంచిది. కక్ష సాధింపు ధోరణి బేసిక్ గా వదిలేసి ప్రతిసారి రెండు చోట్ల ఓడిపోయాడు, రెండు చోట్ల ఓడిపోయాడు అండ్ నాలుగు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఎన్ని నాన్ సెన్స్ మాట్లాడి వాళ్ళంతటి వాళ్ళ కోరు తెచ్చుకున్న ప్రాబ్లం ఇది. కొంచెం నేను క్రిటికల్ గా ఆలోచిస్తాను, క్రిటికల్ గా అడుగుతున్నాను బొల్సెట్టి గారు, ఫీల్ అవ్వద్దు. నేను అంటున్నాను పవన్ కళ్యాణ్ నైజం ప్రశ్నించే తత్వం, పవన్ కళ్యాణ్ నైజం అసెంబ్లీలో నిలదీసేయాలన్న కోరిక. ఇలాంటి కోరిక ఉన్న మీరు సరే కూటమి కట్టారు, ఓకే ఈ కూటమి గెలుపు అంచుల్లో కనిపిస్తుంది, ప్రజెంట్ కనిపిస్తుంది. ఇదే ట్రెండ్స్ కనుక కంటిన్యూ అయితే, ఇదే ట్రెండ్స్, నేను ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడుతున్నా, ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అయితే మీకు వైసీపీకి మధ్య పెద్ద గ్యాప్ ఉండే అవకాశం లేదు. మీ అవసరం తెలుగుదేశం పార్టీకి కూడా లేదు అధికారంలో జాయిన్ అవటానికి. అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని బాగా పనిచేయించేలాగా ఒక ప్రశ్నించే తత్వాన్ని నిలబెడతారా, లేదంటే ప్రభుత్వంలో కొనసాగడానికి, ప్రభుత్వంలో ఉండటానికి ఇష్టపడతారా? రెండు ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే ఇదివరకు మనం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినా సరే 2014లో, 2015లోనే తప్పు జరిగింది, మీరు బలవంత భూసేకరణ చెయ్యొద్దు అని నిలదీశాం. మాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అధికారం ఉంటుందా పోతుందా, నేను ముఖ్యమంత్రి అవుతానా అవ్వనా, ఇవన్నీ సెకండరీ అండి. ప్రైమరీ ఏంటంటే పబ్లిక్, ప్రైమరీ ఏంటంటే కాన్స్టిట్యూషన్, ప్రైమరీ ఏంటంటే ధర్మం. మనం అధర్మంగా ఉండకూడదు, ధర్మంగా పోవాలి, రాజ్యాంగబద్ధంగా పోవాలి. ఏదైనా చేస్తే రాజ్యాంగబద్ధంగా చేయాలనేది ఆయన ఆలోచన. నాకు సంబంధించి ఎక్కడ ఎవరితోటి గొడవలు వచ్చే పరిస్థితి కానీ డెఫినెట్ గా నిలదీస్తామండి. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన జవాబుదారీతనంగా ఉండాలి అధికారంలో ఉంటే. మీరు అదే విధంగా ప్రతిపక్షంలో ఉండి నిలదీసి ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసే రోల్ తీసుకుంటారా, లేదు అనుకుంటే అధికారంలో భాగస్వాములు ఉండి జవాబుదారీగా ఉండి ప్రజలకి ఏదో చేస్తున్నామని చెప్పి ఒకవేళ చేయలేకపోతే మీరు నిలదీయించుకుంటారా? 100% తప్పు జరిగిన ప్రతిసారి నిలదీసే తత్వం మాకు అది పోదండి. ఇప్పుడు కూడా అది పార్ట్ ఆఫ్ మరి డిఎన్ఏలో ఉంటుంది మాకు. కాబట్టి అది ఇదివరకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు కూడా ఆయనకు మద్దతు ఇచ్చినా కూడా ఆయన నిలదీశాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నా కూడా తప్పు జరగకుండా చూస్తాం. ఇప్పుడు ఎందుకు ఓటేశారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ విశ్వసనీయత కోల్పోయింది, కాబట్టి వైసీపీని తగిలేయాలి. ఎక్స్క్లూజివ్ చంద్రబాబు నాయుడు గారు నిలబడితే ఈ రిజల్ట్స్ వచ్చాయా? నూటికి 100% ఉండదండి, 100% ఉండదు. రెడ్ బుక్ లో ఎల్లో బుక్ లో రాసినట్టున్నారు కదా, బుక్ లో ఓపెన్ చేస్తారా సార్? రెడ్ బుక్ గురించి రెడ్ బుక్ రాసుకున్నట్టున్నారు కదా
సార్ రెడ్ బుక్ లో రాసింది కూడా ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో అధికారులు అయ్యి ఉండి తప్పు చేయకూడదు. రివెంజ్ అధికారులు ప్రభుత్వం మీద ఉండదండి, రివెంజ్ తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష పడేటట్టు ఉంటది. ఇష్టం వచ్చినట్టు ఇది వరకు అట్రాసిటీ కేసులు.